విఆర్ఎల్ సంఘం ప్రకాశం జిల్లా 8వ మహాసభ ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా గల సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ మహాసభకు విఆర్ఎల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ పెద్దన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం నామినీలను విఆర్ఎలుగా గుర్తించాలని, విఆర్ఎల వేతనాలను పెంచాలని, విఆర్ఎలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని, విఆర్ఎలకు రీసర్వే సౌకర్యం కల్పించాలని, డిఏ రికవరీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు 2017లో మా సెంటర్కు వచ్చి మేము కార్యక్రమాలు చేసే సందర్భంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పనేసి వాగ్దానం చేశాడు. అయినా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలైనా కూడా మేము అనేక దఫాలుగా ప్రభుత్వం దృష్టికి విఆర్ఎల్ సమస్యలు తీసుకొని పోతున్నాం. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దీంట్లో ముఖ్యమంత్రిని కలవడానికే చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిధి వచ్చింది. ఈరోజు దీనన్నిటికీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అనేక దఫాలు అంటే 100 సార్లు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కలవడం జరిగింది. అంటే విఆర్ఎల్ సమస్యలు మీరు ఇచ్చినటువంటి వాగ్దానము, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయాలని చెప్పనేసి న్యాయబద్ధంగా అనేక దఫాలుగా కూడా మేము వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం మాత్రము అనేక దఫాలుగా మేము వెళుతున్నప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణిలోనే ఉండేటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అనేక ఆందోళన కూడా చేశాం. ఈరోజు 2022 మార్చి వరకు అనేక ఉద్యమాలు చేశాం. తర్వాత మన సీసీఎల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు కూడా పెట్టాం. అయినా ప్రభుత్వం స్పందించేటువంటి అవకాశాలు లేకుండా పోతుంది. విఆర్ఎల్ సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలకంతా కూడా ఈరోజు విఆర్ఎలు విధులు చేసేటువంటి సందర్భం వస్తుంది. ఇది రీసర్వే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే జరుగుతుంది. రీసర్వే సందర్భంగా అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో విఆర్ఎలు అంతా కూడా ఆ విధుల్లో పాల్గొంటున్నారు. దాని టీఏడిఎల్ కానీ సంబంధించినటువంటి అలవెన్సులు కానీ లేవు. ఈరోజు కనీస వేతనాలు లేక చాలా ఇబ్బందులుగా ఉండేటువంటి సందర్భాలుగా వచ్చేటువంటి సందర్భం వస్తుంది. ఈరోజు డిఏ ఉన్నాయి. డిఏ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏను ఈరోజు మీరు అదనంగా తీసుకున్నారని చెప్పనేసి వెంటనే దీన్ని లాక్కొని రికవరీ చేసేటువంటి సందర్భాలు వచ్చాయి. లాక్కున్నారు కూడా. ఇది ఎక్కడ అన్యాయము? ఈరోజు ఇచ్చినటువంటి ప్రభుత్వాలకి ఇచ్చినటువంటి జీవోలు రద్దు చేస్తూ దాన్ని రికవరీగా చేయడం చాలా అన్యాయంగా ఉంది. ప్రభుత్వం దృక్పథంగా కూడా ఆలోచన చేసి చేసేటువంటి విధానాన్ని ఈరోజు రద్దు చేసినటువంటి సందర్భం వచ్చింది. చాలా దుర్మార్గం అని చెప్పనేసి ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా తీసుకుపోయేటువంటి సందర్భాలు వస్తున్నాయి. దీంట్లో చనిపోయినటువంటి విఆర్ఎల్ కుటుంబాలు ఉన్నాయి. చాలామంది విఆర్ఎల్ కుటుంబాలు, చాలామంది కంపాజినేటివ్ ఈరోజు ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి కారుణ్య నియామకం ఇచ్చేటువంటి సందర్భం రావాలి. అయినా అవి కూడా నిర్లక్ష్యంగా నియామకాలు లేకుండా ఆ కుటుంబాలు ఈరోజు వీధిని పడిపెట్టేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు విఆర్ఏలు రిటైర్మెంట్ లేదు, కంపల్సరీ రిటైర్మెంట్ లేకుండా కంటిన్యూగా సర్వీస్ పోతాండేటువంటి సందర్భంగా ఆ పిల్లలు పనిచేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, వన్ టైం సెటిల్మెంట్గా వాళ్ళందరినీ కూడా రిటైర్ చేసి ఆ పిల్లలందరినీ కూడా విఆర్ఏలుగా రెగ్యులరైజ్ చేయండి అని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆర్థిక భారం పడదు, ఆర్థిక భారం పడకుండా ఉండేటువంటి డిమాండ్ కాబట్టి దీన్ని వన్ టైం సెటిల్మెంట్గా చేయండి చెప్పని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అనేక దఫాలుగా ఈ విషయాలన్నిటి కూడా కూలంకుషంగా కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తాం, సంబంధించేటువంటి విషయాలపైన చేస్తున్నాం. ఈరోజు మొన్న కూడా ఒక కార్యాచరణ రాష్ట్ర కమిటీ తీసుకున్నాం. ఈరోజు మన అంబేద్కర్ జయంతి సందర్భంగా వినతి పత్రాలు ఇవ్వడము ఇవి కూడా చేసేటువంటి సందర్భం రాష్ట్ర కమిటీలో తీసుకున్న తర్వాత ఈ 2వ తారీఖు నుంచి అలంకార సెంటర్లో 10వ తారీఖు వరకు ఆ 3 జిల్లాల చొప్పున నిరాదేశాలు చేయాలని చెప్పనేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కామ రెవెన్యూ శాఖల ఆందోళన బాట పట్టకుండా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు వన్ టైం సెటిల్మెంట్గా పరిష్కారం చేస్తామని చెప్పనేసి ప్రభుత్వం దగ్గరకు వచ్చి గ్రామ రెవెన్యూ శాఖల రాష్ట్ర నాయకత్వంతో చర్చ జరపాలా. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ శాఖలు అంతా కూడా ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేదానికి సిద్ధపడతారని చెప్పనేసి ఈరోజు ప్రకాశం జిల్లా 8వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వానికి మేము ఒకటే మేము